వెల్కమ్ టు సుమన్ టీవీ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 400 కేజీల చికెన్ ని అంటే స్టాక్ చికెన్ ని పట్టుకున్నారు. నెల్లూరులో ఉండేటువంటి మైపాడు గేట్ దగ్గర తమకు అందినటువంటి సమాచారం ప్రకారం దీన్ని పట్టుకోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. మనతో పాటు డిఎంహెచ్ఓ పెంచలే గారు, అలాగే మెడికల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, అదేవిధంగా ఇంత భారీగా పట్టుకోవడం వెనుక ఎవరైనా ఉన్నారా, ఎట్లా అది? ఈరోజు ఉదయం మైపాడు గేట్ దగ్గర చికెన్ అన్లోడ్ చేస్తుంటే దాన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాదాపు తమిళనాడు నుంచి ఒక 300-400 కేజీస్ దాకా చికెన్ వచ్చింది. అది చూస్తే అది ఎప్పుడో స్టాక్ ఫ్రీజర్లో ఉండేది, అది చాలా చెడిపోయి ఉంది. అందువల్ల దాన్ని అక్కడే డిస్మాండిల్ చేయడం జరిగింది. అలాగే దాన్ని తెప్పించిన వాళ్ళ మీద కేసు కట్టి చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. కంపల్సరీ వాళ్ళకి ఫైన్ వేయడం కూడా జరిగింది. కానీ ఇది మాకు వచ్చిన సమాచారం, గత 2 వారాలుగా ఇది జరుగుతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఆదివారం నెక్స్ట్ డే సండే కదా, దీనికోసం ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పి అంతా చికెన్ లివర్ ఎక్కువ 270-280 కేజీస్ దాకా లివరే ఉంది. దాని మీద మనకి వచ్చిన సమాచారం ప్రకారం రెడీ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళకి ఫైన్ వేసి, ఇలాంటిది కుళ్ళిపోయిన ఆహారాలు ఇవి ఫ్రీజ్లో ఉండేవి ఎటు అవి పోస్ట్ కాక విలువలు ఉండబోటల్లు అది తిన్న దానివల్ల అనారోగ్యం తప్ప వేరేది లేదు. ప్రజలందరికీ ముఖ్యంగా హోటల్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటిది ఎంకరేజ్ చేయొద్దు, ఇలాంటివి తీసుకోవద్దు. ప్రజల ఆరోగ్యాలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి, మీ హోటల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆహారం తీసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి మోసాలు ఎటువంటివి వాళ్ళని నమ్మొద్దు. ఎటువంటి స్టాక్డ్ ఫుడ్ పెట్టకూడదని మీ ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే స్టాక్ ఫుడ్ ఉందో ఇది పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళడానికి పెట్టారా, లేకపోతే చిన్న చిన్న హోటల్స్కి పంపించడానికి పెట్టారా, దీనికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? ఇదైతే ఒక ఎవరో సమ్వన్ మీడియేటర్ తెప్పించినట్టుగా ఉన్నాడు. ఎక్కడెక్కడ వేసింది అనేది ఇంకా మనకి సమాచారం లేదు, ఎక్కడెక్కడ స్టాక్ దించుతున్నారనేది. కానీ వెంటనే పట్టుకున్నాం కాబట్టి మనకి తెలిసిపోయింది అది. అందువల్ల ఎక్కడికి సరఫరా అయితే కాలేదు, వెంటనే ఆపగలిగినాం. గతంలో కూడా వెంకటరమణ గారు మీరు చాలా చోట్ల దాడులు నిర్వహించారు, అదేవిధంగా హోటల్స్ పైన కూడా దాడులు నిర్వహించడం జరిగింది. ఇప్పుడైతే ప్రధానంగా మళ్ళీ మీరు వచ్చిన తర్వాత 400 కేజీలు పట్టుకోవడం జరిగింది, అంటే ఈ ఇన్ఫర్మేషను ఎలా తెలుస్తుంది? ఈరోజు మనకేంటంటే అరౌండ్ 400 కేజీస్ అక్కడ మైపాడు రోడ్లో ఫిష్ మార్కెట్ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా తమిళనాడు నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఇక్కడ మన సైడు దానికి డిమాండ్ ఉంది, అక్కడ దాన్ని యూజ్ చేయకపోవడము, సేమ్ టైము అక్కడ 30-40 రూపీస్కి అక్కడ సేల్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే లోపల మనం 240-250 అమౌంట్ పెట్టి ఇక్కడ కొంటున్నాము. ఫ్రెష్ ఫుడ్ అయ్యి అనుమతులతో పక్కాగా చేసుకున్నా కానీ ఇబ్బంది లేదు. అన్ఆథరైజ్డ్గా కనీసం దాని మీద ట్రేడ్స్ లేవు, ఎవరు సప్లై చేస్తున్నారు లేదు, చాలా వరకు దానిలో స్పాయిల్ అయి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళు యూజ్ చేసిన ఆ ప్రెమిసెస్లు కానీ ప్రతి ఫుడ్ కూడా ఇంత కంట్రాక్ట్ ఛాన్స్ ఉంది కాబట్టి అవన్నీ తీసుకొచ్చేసి మన నెల్లూరు ప్రజల ఆరోగ్యంతో చెలగట్టబడడం అయితే కరెక్ట్ కాదు. ఎవరికైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎవరికి ఫ్రీగా అయితే ఇవ్వరు, షాప్స్ సంబంధించి చికెన్ కానీ మటన్ షాప్స్ సంబంధించి ప్రజలు ఇచ్చే అమౌంట్తోనే మీరు బిజినెస్ చేస్తారు. కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా ఫ్రెష్ ఫుడ్ మీట్ కానీ చికెన్ కానీ ఏ ఐటెం కానీ కానీ ఇచ్చి వాళ్ళు మీరేమి ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు, అది మాత్రం దయచేసి గమనించండి. ఇటువంటివి కానీ రిపీట్ అవుతూ ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పుడు మనకి వాళ్ళకి ఆల్రెడీ పెనాల్టీ కూడా కట్టించాము, దానికి సంబంధించినంతా కూడా డిస్పోజ్ చేసి ప్రాపర్గా అక్కడ డిస్ఇన్ఫెక్ట్ చేసి ప్రాపర్ కూడా డిస్పోజ్ చేశాము. కానీ ఇటువంటి ఎక్కడ నగరంలో జరిగినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే ఉంటాయి. మనకేంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ 54 వార్డ్స్లో మన శానిటేషన్ సిబ్బంది కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఎవరు ఎక్కడ ఫుడ్ విధంగా ఏ చిన్న ప్రాబ్లం వస్తున్నా కానీ ఇమీడియట్గా ఆల్రెడీ అందరికీ నా కాంటాక్ట్ నెంబర్ అందుబాటులో ఉంది. సో ఇమీడియట్గా సో అండ్ సో ఇక్కడ ఇది జరుగుతుంది, నెంబర్ చెప్తారా? అఫీషియల్ కాంటాక్ట్ నెంబర్ 9899098599 అండి. ఈ నెంబర్కి మనకి ఉండే పబ్లిక్గా వచ్చి ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కానీ నాకు నోటీస్ తీసుకొస్తున్నారు, ఇమీడియట్గా దానికి మనం స్పందించి మేము సర్వీస్లో ఉన్నన్ని రోజులు మాత్రం ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి మంచి ఫుడ్ ఉండేటట్టు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అంటే గతంలో రాజకీయాలకు అతీతంగా మీరు చాలా హోటల్స్ మీద దాడులు చేయడం జరిగింది, సో ఈ దాడులు భవిష్యత్తులో కొనసాగి మీరు చెప్పినట్టు నాణ్యమైన ఫుడ్ నెల్లూరు ప్రజలు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అది ఖచ్చితంగా హామీ అయితే ఉంటుందండి నెల్లూరు ప్రజలకి.
మంచి ఫుడ్, నాణ్యమైన ఫుడ్. ఇంకొకటి ఇక్కడ ఇప్పుడే సార్ కూడా చెప్పడం జరిగింది, వన్స్ మనం ఏమి సీ జర్నీ కావచ్చు, ఇంకోటి అందుబాటులో లేని స్టేజ్లో అయితే లేము, మనకి కావాలంటే 1 అవర్లోనూ 1/2 అవర్లోనూ ప్రతిదీ కూడా అందుబాటులో ఉండే సిటీస్లో మనం ఉంటూ వారాలు, మంత్స్, ఇయర్స్ ఎక్కడో లో బడ్జెట్లో వస్తుందనేసి తీసుకొచ్చి మన నెల్లూరు ప్రజలు ఆరోగ్యం అయితే చెడగొట్టే విధంగా ఎవరు ఏ చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆపుతాం. నాణ్యమైన ఫుడ్ ఖచ్చితంగా ఎంజాయ్ ఇచ్చేటట్టు చూస్తాం. నెల్లూరు ప్రజలకైతే ఆరోగ్యం ఉండేట్టు చూస్తాం. డిమండి షుగర్ మీరు చెప్పండి, అంటే నాణ్యమైన చికెన్ని గుర్తించడంలో ఏమన్నా సామాన్య ప్రజలు గుర్తించే అవకాశం ఉందా? స్టాక్ చికెన్, రెగ్యులర్ చికెన్ మిక్స్ అయినప్పుడు ఏమైనా అవకాశం ఉందంటారా? ఏంటంటే ఇది ఫ్రీజ్ అయిన ఫుడ్, ఇది ఎక్కువసేపు ఫ్రీజ్లోనో లేకపోతే ఐస్ వేసి పెట్టుంటారు. అవి ఫిష్ లేకపోతే అది బ్లడ్ లేనివైతే, ఇప్పుడు ఫ్రాన్స్ ఇవి ఉన్నాయి కదా ఫిష్, అవి ప్రాసెస్డ్ ఎక్కువసేపు దాంట్లో ఉన్నా చెడిపోవు. అవి ఒక జర్నీ చేస్తుంటాయి కదా. ఇప్పుడు ఫ్రాన్స్ అనుకోండి, మనకి ఫారిన్ ఎక్స్పోర్ట్ 6 నెలల దాకా కూడా ఐస్లో ప్యాక్ చేసి ఉంటారు, అవి చెడిపోవు. ఎందుకంటే వాటికి బ్లడ్ ఉండదు, వాటికి ఇబ్బంది రాదు. కానీ ఇది బ్లడ్ మెటీరియల్ కదా, ఇది ఈజీగా చెడిపోతుంది. కాబట్టి వెంటనే ఫ్రెష్కి డిఫరెంట్ ప్రాసెస్డ్, తర్వాత ఫ్రిడ్జ్లో దానికి డిఫరెంట్ అయితే ఉంటుంది, కనుక్కోవచ్చు ఫ్రెషా కాదని. అందుకని మేము పట్టుకొని చూసాము, హెల్త్ ఆఫీసర్ మేము పట్టుకొని చూసాము, దాన్ని ఏది చెడిపోయిందని డిసైడ్ అయ్యి దాన్ని డిజిన్ఫెక్ట్ చేసి డిస్మాండిల్ చేయడం జరిగింది. స్టాక్ చికెన్ ఏదైతే ఉందో, స్టాక్ చికెన్, స్టాక్ మటన్ కానీ ఏదైనా కూడా వస్తువులు, నిల్వ ఆహార పదార్థాలని ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పి చెప్తున్నారు. ఎక్కడున్నా కూడా దాడులు నిర్వహిస్తాం. స్వచ్ఛమైనటువంటి మంచి మాంసాన్ని నెల్లూరు ప్రజలకు ఇచ్చేందుకు తమిద్దరు కూడా కలిసి దాడులు నిర్వహిస్తాం. భవిష్యత్తులో కూడా ఈ దాడులు కొనసాగుతాయని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సునీల్తో హుసేన్, సుమన్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.